ప్రాంతంలో చర్చ నుండి మరి ఇప్పుడు దాకా ప్రార్థనలు జరిగించి రేపటి దినాన అనేక మంది సేవకులు మణిపూర్ లో ఉన్నటువంటి పేదలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి ఆదరించడానికి వారి దేవుడు ఇచ్చినటువంటి నిధులోకి కొద్ది కొద్దిగా అందరూ కలెక్ట్ చేసి వారిని పట్టుకెళ్ళి ఆ ఇబ్బందుల్లో ఆదుకోవాలని మీరు బయలుదేరుతున్నారు. ఇందులో మెయిన్గా కొల్లాపత్రి ప్రభాకర్ గారు, జగజీవన్ గారు, ఇంకా చాలా మంది బిడ్డలు ఉన్నారు, వారి పేర్లు నాకు తెలియదు కానీ, విజయ్ కుమార్ గారు, వీరందరూ కూడా అంత దూరం వెళ్ళి వాళ్ళ వారి యొక్క ఇబ్బందులలో వారు ఎలా ఉన్నారు ఏంటని వారిని చూసి వారి వీరి దగ్గర ఉండేటువంటి ద్రవ్యాన్ని పెట్టి వారికి ఏ అవసరతలు ఉన్నాయో వారికి సహాయం చేయాలని ఇది నాలుగవసారి బయలుదేరుతున్నారు. ప్రభాకర్ గారు రెండోసారి బయలుదేరుతున్నారు. మొదటిసారిగా కొల్లాపత్రి ప్రభాకర్ గారి యొక్క టీం అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించి వారు తీసుకెళ్ళినటువంటి ఆ వస్తువులను వారి అవసరాన్ని తీర్చి వచ్చారు. అందుని బట్టి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించిన కాక ఇది నాతో ఉన్నటువంటి దైవజనులందరినీ కూడా దేవుడు దీవించి వెళుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా సురక్షితంగా కొడుకుని వెళ్ళి ఇటువంటి మంచి మనసు అందరికీ ఉండాలని కోరుకుంటూ క్రైస్తవులు ఎదుటి వారికి సహాయం చేసేవారు, ఎదుటి వారు మేలు కొరకు ప్రార్థించేవారే కానీ ఎవరిని కూడా హింసించేవారు కాదు, ఇబ్బంది పెట్టేవారు కాదని ఈ యొక్క సమయంలో మీ అందరికీ కూడా ఈ యొక్క న్యూస్ని వింటున్న మీ అందరికీ కూడా మేము తెలియజేస్తూ ఈ యొక్క సందేశాన్ని తెలుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.